హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కోడిగుడ్డు గుడ్డు వెల్లుల్లి కారం ఎప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ రెసిపీలో గుడ్డు బదులుగా బంగాళదుంపను కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం ముందుగా గుడ్లను ఉడికించి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక రెండు వెండి మిర్చి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఇవన్నీ వేసి కొంచెం లైట్గా వేయించుకోవాలండి ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేయించాలి తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుకొని వేరే ప్లేట్ తీసుకొని చక్కోవాలండి ఇవన్నీ చల్లారాలక ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఇవన్నీ వేసి తరువాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు తగినంత ఉప్పు కూడా వేసి బాగా కొంచెం బరగ్గా మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా పౌడర్ రావాలండి దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత అదే పాన్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లను వేసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కొంచెం లైట్గా లో ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లోనే వేయించుకోండి లేదంటే గుడ్లు గట్టిపడతాయండి తర్వాత అదే పాన్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలను ఒక కప్పు తీసుకొని అందులో వేసుకొని కొంచెం కరివేపాకు రుచికి సరిపడా సాల్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ వేసి కొంచెం లైట్గా వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న గుడ్లను కూడా వేసి బాగా ఈ విధంగా కలుపుకొని అందులో మనం ముందుగా మిక్సీ వేసుకున్న పౌడర్ను కూడా యాడ్ చేసుకొని బాగా గుడ్లకు పట్టేలా ఈ విధంగా కలుపుకోవాలండి ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది చివరగా కొత్తిమీరతో ఈ విధంగా గార్నిష్ చేసుకుంటే కోడిగుడ్లు వెల్లుల్లి కారం వేపుడు రెడీ అయిందండి దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి ఈ విధంగా ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ మమత